హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీను జస్వి క్రియేషన్స్. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. రోజులాగే ఇవాళ కూడా నా డే వాకింగ్తో స్టార్ట్ అయింది. వాకింగ్ నుంచి వచ్చాక ఇంకా కాఫీ, బ్రేక్ఫాస్ట్, ఇంటి పనులు. సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి, సో చల్లగా ఏదన్నా తాగాలనిపించి ఇవాళ మొయిటో చేసుకున్నాను. సో దానికోసం ఇలా లెమన్ని స్లైసెస్ చేసి ముందుగా అందులో వేస్తున్నాను. దాంతోపాటు కొద్దిగా పుదీనాని క్రష్ చేసి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇక్కడ నేను షుగర్ సిరప్కి బదులు గ్లూకోజ్ని 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఐస్ క్యూబ్స్. ఇది బాగా చల్లగా ఉండాలి అని అంటే దీనికి ఆల్మోస్ట్ ఫుల్గా ఐస్ క్యూబ్స్ వేసి నింపేయాలి. తర్వాత లెమన్ జ్యూస్. ఇక్కడ నేను కంప్లీట్ ఒక లెమన్ అంతా తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి సోడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి స్టిర్ చేసి స్వీట్నెస్, పులుపు అనేది చెక్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడమే. ఈ సమ్మర్స్కి బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఇది. బయట నుంచి వచ్చిన తర్వాత జస్ట్ అలా గ్లూకోజ్ వాటర్ తాగకుండా ఇలా కొద్దిగా లెమన్ మింట్ యాడ్ చేసుకోండి, బాగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నెక్స్ట్ లంచ్కి వచ్చేస్తే ఇవాళ మాది ఆకుకూర పప్పు అండ్ వంకాయ పల్లి పొడి, అంటే వంకాయ ఫ్రై. దీనికోసం ఒక కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి. అందులోకి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ కోసం ఒక మిక్సీ జార్లోకి వేయించిన వేరుశనగ పప్పులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కారం, 6-7 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దీన్ని కొద్దిగా పలుకుగానే మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని 2-3 సార్లు నీళ్ళల్లో వాష్ చేసుకోండి, అంటే ఆ కరుణ అనేది ఉండకుండా బాగుంటుంది. సో వాటిని కూడా వేసేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మూత పెట్టించి సిమ్లో మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పల్లి పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత 10 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది. అండ్ దీన్ని ఎక్కువగా గరిటెతో కలపకుండా ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోండి, లేదంటే వంకాయ ముక్కలన్నీ చిదిరిపోతాయి. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ ఫ్రై అనేది. సో వంట అయిపోయిన వెంటనే కిచెన్లో నా క్లీనింగ్ కూడా అయిపోతుంది.
వంకాయ ఫ్రైని ఒకసారి ఈ పొడి వేసుకొని ట్రై చేసి చూడండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకే కాదండి, చపాతీ రోటీ పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది. అయిపోయాక ఇమీడియట్గానే ఆ గిన్నెలన్నీ వాష్ చేసేస్తాను, అంటే పైలప్ చేయను మోస్ట్లీ. లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్కి ఫ్రూట్ ఏదన్నా తింటున్నాను. సో ఇవాళ పైనాపిల్ అండి. అండ్ పైనాపిల్ని ఈజీగా ఎలా కట్ చేయాలో ఈ క్లిప్పింగ్లో చూడండి. జనరల్గా మనం పైనాపిల్ని కట్ చేసిన తర్వాత ఆ పైన పీల్ అనేది కంప్లీట్గా పోదు, అది తిన్నప్పుడు మనకి కొద్దిగా ఇచ్చింగ్గా మంటగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ మధ్యలో పోర్షన్ అయితే కొద్దిగా హార్డ్గా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ చూపించిన మెథడ్లో కట్ చేసుకుంటే మనకి పైన పీల్ అనేది నీట్గా వస్తుంది, అంటే తిన్నప్పుడు కూడా మనకి ఇచ్చింగ్ మంట లేకుండా కన్వీనియంట్గా ఉంటుంది. అదండి, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా తప్పకుండా మొయిటో వంకాయ ఫ్రైని ట్రై చేయండి, అండ్ పైనాపిల్ కటింగ్ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. స్టే సేఫ్, స్టే హెల్దీ.